100 feet రోడ్కి పెట్రోల్ బంకు నానుకొని ఒక 17 ఎకరాలు వచ్చిందండి. ఈ మండల్ టౌన్ ఇదే, జస్ట్ మనకు 1 కిలోమీటరే మండల్ టౌన్. 1 కిలోమీటర్ కాదు సారీ, 1/2 కిలోమీటరే. ఇది పెట్రోల్ బంక్. ఇది మళ్ళీ ఈ ల్యాండ్కు ఈ దారి కూడా ఉంది, ఇటు సైడ్ ఈ దారి వస్తుంది, మళ్ళీ మనకు 100 ఫీట్ దారి వస్తుంది. సైట్ వచ్చేసి ఇది మొత్తం వెనకాల చెట్ల వరకు ఉంటుంది లోపలికి, 17 ఎకరాలు మొత్తం. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. ఇది వెంచర్కి అయితే చాలా ఉపయోగం ఉంటుందండి. దీనికి దాదాపుగా ఇది జనగాం టు ఉస్నాబాద్ రోడ్డు, దీనికి రోడ్ ఫేసింగే దాదాపుగా 300 మీటర్ల దాకా ఉంటుంది రోడ్ ఫేసింగే. ఈ సైట్ మొత్తం రోడ్ ఫేసింగే చాలా వరకు ఉంది. కమర్షియల్గా అయితే బాగా యూజ్ అవుతుందండి సైట్. మొత్తం పానాది ప్లస్ 100 ఫీట్ రోడ్, 2 సైడ్ రోడ్ ఉంది. వెనకాల చాలా వరకు లోపడుకుంది చూడండి, అక్కడ చెట్లు ఉన్నాయా, ఆ చెట్ల వరకు వస్తుంది. అక్కడ దున్నుతాను చూడండి, దాని అవతల వరకు వస్తుందండి. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. ఇది మిక్స్డ్ సాయిల్ అండి. ఇది దీనికి ఆపోజిట్లో ఆల్రెడీ వెంచరేషన్లో, ఇది కూడా వెంచర్కి అయితే బాగా యూజ్ అవుతుంది. రెండు మండలాల మధ్యలో ఉంటుంది, ఒక మండలానికి 500 మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది సైటు. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ, 17 ఎకరాలు ఇది. వెంచర్కు చాలా సూటబుల్ అన్నట్టు ఇది. ఎకరాలు కంప్లీట్గా రోడ్ ఫేసింగ్ ఉంది, 300 మీటర్ల దాకా వస్తుంది. మీటర్లు ఫీట్లు కాదు. చూడండి మొత్తం ప్లేన్ ల్యాండ్ ఇది. చుట్టూ కడిల ఫెన్సింగ్ వేసి ఉంది. ఇక్కడ వరకు ఉందండి, ఈ కడీలు ఉన్నాయి కదా, ఇక్కడ నుండి ఇదంతా రోడ్ ఫేసింగ్, దాదాపుగా 300 మీటర్లు ఉంటుంది. ఇది ఎదురుగా వేరే వాళ్ళు వెంచర్ ప్లాట్లు ఆల్రెడీ కొట్టారు. ఈ ప్లేన్ ల్యాండ్ మొత్తం అన్నట్టు. అక్కడ పెట్రోల్ బంకే, అది జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మండల్ టౌను. మనకంటే డిటిసిపి లేఅవుట్కి అయితే బాగా యూజ్ అవుతుందండి. ప్లాట్లో కొట్లు మనం మంచిగా ఈజీగా ఒక పెద్ద కాలనీ ఏర్పరచు ఇక్కడ 17 ఎకరాలలో. వెంచర్కే చాలా యూజ్ అవుతుంది ఈ ల్యాండ్లో. ఇది జనగాం టు ఉస్నాబాద్ రోడ్డు.